ప్రకాశం జిల్లా చీరాల ఎన్ఆర్ఎన్పిఎం ఉన్నత పాఠశాల ఆవరణలోని మహాత్మాగాంధీ విగ్రహానికి చీరాల సీనియర్ సివిల్ జడ్జి ఎం సుభవాణి, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఇ ఆంజనేయులు, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం ప్రసన్నలక్ష్మి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా న్యాయమూర్తులు మాట్లాడుతూ, జాతిపిత మహాత్మాగాంధీ 152వ జయంతిని జరుపుకోవడం చాలా ఆనందంగా ఉందన్నారు. అహింసా మార్గంలో స్వాతంత్ర ఉద్యమాన్ని నడిపిన గాంధీజీ ఆలోచనలు తరతరాలకు ఆదర్శమన్నారు. చిన్నప్పటి నుంచి మనకు ఫస్ట్ నేర్పించేది అదే, గాంధీ గారు అనగానే నిజమే మాట్లాడాలి, సత్యమేవ జయతే. మీరు ఎప్పుడు నిజం మాట్లాడితే అప్పుడు మనకు జయం చేకూరుతుంది. ఇటువంటి ప్రిన్సిపల్స్ మనకు ఎవ్వరు చెప్పరు ప్రపంచంలో. ఎంత మనకంటే 1000 సంవత్సరాల ముందున్న దేశాలు కూడా ఇటువంటి ప్రిన్సిపల్స్ని ఎప్పుడు ఫాలో అవ్వవు. మనం అహింసా మార్గాన్ని ఎన్నుకొని వాళ్ళు కొడితే కొట్టించుకొని మన స్వాతంత్రం తెచ్చుకున్నామే కానీ తిరిగి వాళ్ళతో పోరాడింది చాలా తక్కువ. ఎంత గాంధీ గారి ప్రిన్సిపల్స్ ఒక్క మాట పైన, అప్పుడు ఇప్పుడంటే మనకి కమ్యూనికేషన్ చాలా ఈజీ. ఒకరితో మాట్లాడాలంటే ఫోన్ కాల్ చేస్తే చాలు, నిమిషంలో ఎక్కడ ప్రపంచంలో ఏమూలున్నా మనం వాళ్ళతో మాట్లాడచ్చు. కానీ అప్పుడు ఆ కాలంలో ఒక మనిషి ఇంకొక మనిషి కమ్యూనికేట్ చేయాలి అంటే వాళ్ళకి అసలు ఏమీ లేవు. ఆ పాంప్లెట్స్ కూడా దొంగతనంగా ప్రింట్ చేసుకునే వాళ్ళు అప్పుడు ఫ్రీడమ్ ఫైటర్స్ వాళ్ళు. ఒకరితో ఒకరు మాట్లాడుకోవాలంటే రాత్రి కాగడాలు పెట్టుకొని మీటింగ్ పెట్టుకొని ఎక్కడో చీకట్లో మాట్లాడుకొని వెళ్ళిపోయేవాళ్ళు. గాంధీ జయంతి శుభాకాంక్షలు అందరూ కూడా. ఈరోజు మనము మహాత్మా గాంధీ గారి గురించి ఖచ్చితంగా 2 మాటలు మాట్లాడవలసిన రోజు. ఈరోజు ఆయన ఎంతో కష్టపడి అహింసా ఉద్యమాన్ని ప్రపంచవ్యాప్తంగా తీసుకువెళ్ళి ఇప్పుడు 4 మూలల ప్రపంచ దేశాలన్నీ మొత్తం కూడా మనం భారతదేశం వైపు చూస్తున్నాయి. ఎందుకంటే మహాత్మా గాంధీ గారు ఒక శాంతి ఉత్తరంతోనే ప్రపంచాన్ని చాటు చెప్పి మనకి సంపూర్ణ స్వతంత్రాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈరోజు మనము 15 ఆగస్టు కానీ 26 జనవరి కానీ ఇవన్నీ చేసుకుంటున్నామంటే, ముఖ్యంగా స్వతంత్ర దినోత్సవం చేసుకుంటున్నామంటే, స్వేచ్ఛ హక్కులు ఇవన్నీ మనం అనుభవిస్తున్నామంటే, ఆయన చేసిన ముఖ్య విధులే అంటే ఆయన చేసిన పార్టిసిపేట్ చేసిన సత్యాగ్రహం కానీ ఉప్పు సత్యాగ్రహం కానీ ఇంకా ఎన్నో అహింసకు సంబంధించిన విధానాలను పాటించి బ్రిటిష్ వాళ్ళని కూడా తరిమి కొట్టే విధంగా చేసి మన భారతదేశంలో కూడా 4 మూలల చుట్టూ ఉండే వాళ్ళందరినీ ఒక 30 పైకి తీసుకుని వచ్చి ఆయన ఎంతో కృషి చేశారు మన భారతదేశానికి.